నిర్వాకము అచేతనము ఇంకేమన్నా కానీ అక్కడ పరిపాలన లోపం వల్ల కొత్త కొత్త డిమాండ్లు వస్తాయి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనం కొన్ని వేలు లక్షల సార్లు ఆ ప్రాంత నాయకులను నోటించి మనం మాట విన్నాం. అసలు తెలంగాణను మేము అభివృద్ధి చేసినాం, హైదరాబాద్ మేము అభివృద్ధి చేసినాం, మేము లేకపోతే అసలు మీకు ఏం లేదు ఇక్కడ అనే మాట. నిన్న మొన్న కూడా ఒక ఇద్దరు మంత్రులు నోరు వారేసుకున్నది కూడా మనం చూసినాం, మేము లేకపోతే మీకు ఇక్కడ ఏం లేదు అన్నమాట. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్లో మేము ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతామనే స్వరాలు వినిపిస్తున్నాయి అని అంటే తప్పకుండా అక్కడ పరిపాలకుల యొక్క తప్పు కాదు. ఇక ప్రత్యేక రాయలసీమ అనే డిమాండ్ కావచ్చు, రాయల తెలంగాణ అనే డిమాండ్ కావచ్చు, ఇవేవి కూడా సాధ్యమైన విషయం. ఈ వాదనకు నిలబడు, ప్రజల్లో నిలబడేది కావు. గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగానే ఈ విషయం చర్చకు వచ్చింది. అక్కడ ఒకరిద్దరు మిత్రులు ఇటువంటి అంశాలు తెర మీద తీసుకొచ్చారు. కానీ ఆనాడే తెలంగాణ సమాజం దాన్ని రిజైన్ చేసింది, తిరస్కరించింది. తెలంగాణను తెలంగాణగానే ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. తెలంగాణ జరిగి ఇవాళ తెలంగాణ వచ్చి వాస్తవంలో దాల్చిన తర్వాత భారతదేశం మొత్తంలోనే తెలంగాణ ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తుంది కేసీఆర్ గారి నాయకత్వం అనే దానికి ఉదాహరణ. ఇవాళ మమ్మల్ని కూడా తెలంగాణలో కలపండి అని అడగటం. అయితే ఇప్పుడు వస్తున్న డిమాండ్ గతంలో ఏదైతే డిమాండ్ వచ్చిందో దానికి ఇవాళ వచ్చిన డిమాండ్కి కొంత తేడా ఉంది. ఇవాళ ఈ ఒక డిమాండ్ కేవలం రాయలసీమ నుంచి మాత్రమే రావడం లేదు, ఒక పక్కన కర్ణాటక నుంచి వస్తూ ఉంది, మరొక పక్కన మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంది, ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంది, తెలంగాణ ఆనుకొని ఉన్న అనేక ప్రాంతాల నుంచి కూడా. మాకు కూడా మీ పరిపాలన కావాలి కేసీఆర్ గారు, అయితే మమ్మల్ని మీ రాష్ట్రంలో కలుపుకోండి, లేదంటే మీరు మా దగ్గరికి రండి అనే నినాదం మనకు మహారాష్ట్ర నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు బలంగా వినిపిస్తూ ఉంది. గతంలో అనేక మంది సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో కేసీఆర్ గారు అడ్రస్ వెతుక్కొని, తెలంగాణ భవన్ అడ్రస్సు, ప్రగతి భవన్ అడ్రస్సు వెతుక్కొని వచ్చి విజ్ఞప్తి చేశారు రండి అని. దాంట్లో భాగంగానే నేను ఇవాళ రాయల తెలంగాణ డిమాండ్ కూడా చూస్తూ ఉన్నా, కానీ అది సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన అవకాశం ఉంది, ఒక సువర్ణ అవకాశం ఉంది.